ఇక ఇవాళ మన ఫుల్ అండ్ ఫైనల్లో ఫస్ట్ రాడార్ మీద ఉన్న ఫస్ట్ ఐటమ్ ఇదే కాబట్టి దీనికి సంబంధించి చూద్దాం. తెలంగాణలో మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి పరిస్థితులు తలెత్తాయి. గ్రూప్ 1 అభ్యర్థుల మెరుపు ధర్నాతోటి హైదరాబాద్ అట్టుడికింది. విద్యార్థుల అరెస్టులతోటి లోయర్ ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ని, బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో 2 గంటల పాటు హై టెన్షన్ నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని అశోక్ నగర్ చౌరాస్తాకు వెళ్లి గ్రూప్ 1 అభ్యర్థులతో మాట్లాడారు. ఛలో సచివాలయానికి పిలుపునిచ్చారు. గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి సచివాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు బండి సంజయ్. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లి సీఎంను కలుస్తానని స్పష్టం చేసిన బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు తప్పుకోకపోవడంతో ర్యాలీగా సెక్రటేరియట్ వైపు కదిలారు బండి సంజయ్. మళ్ళీ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర బండి సంజయ్ని అడ్డుకున్నారు పోలీసులు. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనివాస గౌడ్, శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. అంతకుముందు గ్రూప్ 1 అభ్యర్థుల ర్యాలీలోకి బీఆర్ఎస్ నేతలు రావడంతో బీజేపీ నేతలు వారిని అడ్డుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ ఢిల్లీలో మరోవైపు సచివాలయం దగ్గర గ్రూప్ 1 అభ్యర్థులు బైఠాయించారు. వచ్చిన విద్యార్థుల్ని వచ్చినట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రూపులుగా వచ్చిన విద్యార్థులు సెక్రటేరియట్ ముందు మెరుపు ధర్నాకు దిగడంతో ఖాకీలు కంగుతున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు బీఆర్ఎస్ నేతల అరెస్టును కేటీఆర్ ఖండించారు. గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేస్తే కొంపలేమీ మునిగిపోవన్నారు. రేవంత్ రెడ్డి గ్రూప్ అభ్యర్థుల జీవితాలతో ఆటలాడొద్దు అన్నారు. సెక్రటేరియట్ దగ్గర ఇవాళ నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సోనియామ్మ పుట్టినరోజు అంటున్నారు. సోనియామ్మ పుట్టినరోజు తెలంగాణ యువతలు బలి రోజు కాబోతున్నది కాబట్టి రాహుల్ గాంధీ గారు 7000 ఇవ్వాలి. ఆ రోజు వచ్చి ప్రగల్భాలు రాహుల్ గాంధీ గారు 7000 ఇవ్వాలి. ఎందుకు రాహుల్ గాంధీ స్పందిస్తారు? ఇవాళ తెలంగాణ మొత్తం మగ్గే రగులుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కుట్రలు చేస్తున్నది. గతంలో బీజేపీని భజన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు పూర్తి రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రమాదకర పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విననాడి వెంటనే ఎగ్జామ్ను రీషెడ్యూల్ చేయాలి. 20-1 రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లాఠీ చార్జ్ చేసిన పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఎగ్జామ్ రేపన కూడా రద్దు చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఎగ్జామ్ రేపన కూడా రద్దు చేసిన రోజులు చాలా ఉన్నాయి. రద్దు చేయాలి. వాళ్ళని ఈరోజు గొడ్లలాగా, పశువుల్లాగా ఈ ప్రభుత్వం ఏదైతే ట్రీట్ చేస్తూ ఉందో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం. కనీసం చర్చలకు పిలవకుండా, కనీసం చీఫ్ సెక్రటరీనో చీఫ్ మినిస్టరో చర్చలకు పిలిచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మనో, ఏ కారణం చేత మేము మొండిగా ఉన్నాము, ఏ కారణం చేత మేము పరీక్షను వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పకుండా
ఈ రకమైన ప్రవర్తన ఏదైతే ఉందో ఇది బాధ్యతా రాహిత్యం, ఇది శోచనీయం, ఇది దారుణం అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేయకపోతే, విద్యార్థులు డిమాండ్ చేయకపోతే చేయాలని విద్యార్థుల పక్షాన అన్ని పార్టీలు పోరాటం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళ పక్షాన ఉంటుంది. ఉంటే ఒక పార్టీ ఒక పార్టీ మీద మాట్లాడితే వీళ్ళ భవిష్యత్తులో దృష్టి పెట్టుకొని మనం మాట్లాడాలి తప్ప పార్టీ వైజ్గా మేము మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా 29 రద్దు చేయాలి, వీళ్ళ విద్యార్థులతో చర్చలు జరపాలి, ఏ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చర్చించిన తర్వాత పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది.